मुख्यमंत्री केसीआर గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. వైనపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని, కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమానికే పెద్దపీట వేశారని అన్నారు. ఒకసారి అందరూ లైన్ లో ఎమ్మెల్యే గారి ఫోటో దిగుదు. రత్నంపేట విజయదశమి తోటి మీ ఇళ్ళల్లో అందరికీ విజయాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు గొప్పగా ఉన్నటువంటి సందర్భంలో ములుగు జిల్లా భాగ్య తండ అనేటువంటి గ్రామంలో కీమా నాయక్ అనేటువంటి ఒక గిరిజన తనకు ముగ్గురు కుమార్తెలు ఉండేవాళ్ళు. కల్పన, సునీత, కవిత అనేటువంటి ఒక ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆయన ఉన్నటువంటి భూమిని కుదబెట్టి అప్పు చేసి నగలు, తర్వాత బట్టలు, పెళ్లి కావాల్సినటువంటి బట్టలు ఒక 50,000 రూపాయలు అప్పుగా సౌకార్ దగ్గర అప్పు తీసుకొని బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఆ రోజు దాన్ని ఆ ఇంట్లో వాళ్ళకున్నటువంటి ఒక గుడిసెలో దాచిపెట్టుకొని పడుకున్న తర్వాత అనుకోని విధంగా మరి ఆ గుడిసె కాలిపోయి దగ్ధమైపోయి వీళ్ళు ప్రాణాల నుంచి బయటపడి ప్రాణాలను రక్షించుకొని బయటకు వచ్చే సందర్భంలో వాళ్ళు ఏదైతే ఆ పెళ్లి కొరకు పెద్ద కూతురు కొరకు దాచుకున్నటువంటి 50,000 రూపాయల సందర్భంలో కూడా మా అక్కాచెల్లెళ్లకు భరోసాగా ఉండాలి, ఇంత కరువులో కూడా వాళ్ళకు ఒక అండగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం చేసి కరోనా కరువు కాలంలో కూడా ఇవాళ మీ మండలంలో 71,08,236 రూపాయలను ఇవాళ మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ అందరికీ మా చేతుల మీదగా అందుకోబోతూ ఉన్నారు. అంటే సరిగ్గా 15 రోజుల కింద ఇక్కడ ఇదే విధంగా 1,70,00,000 రూపాయలను ఇక్కడ నేను పంచిపోయాను. సరిగ్గా 15 రోజుల కింద 20 రోజుల కింద 1,70,00,000 రూపాయలు పంచిపోయాను. అంటే మరి నిధులను గతంలో మన తెలంగాణ రాష్ట్రం రాకముందు